సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం ఆర్ట్ ఆఫ్ ది సీ అంటే ఏంటి, అది ఎక్కడ దొరుకుతుంది అండ్ దానివల్ల మనకి యూజెస్ ఏంటి అనేది చూద్దాం. మోస్ట్లీ అది ఎక్కడ దొరుకుతుంది అనే కాన్సెప్ట్ మీద మీరు ఈ వీడియో చూస్తూ ఉంటారు, బికాజ్ మీకు ఎక్కడన్నా ఆర్ట్ ఆఫ్ ది సీ దొరికింది అంటే దాంతో ఏం చేయొచ్చు అనే ఈ వీడియోని సెర్చ్ చేసి ఉంటారు. సో బట్ ఇంకా కొంతమంది ఉంటారు తెలియని వాళ్ళు, మేబీ 10% పీపుల్ అన్నా అసలు ఏంటో చూద్దాం అని చూసే వాళ్ళు ఉంటారు, కాబట్టి నేను వాళ్ళ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రెక్స్లో కానీ ఇంకా సంథింగ్ లైక్ ట్రెజర్ మ్యాప్స్లో కానీ ఎలా దొరుకుతూ ఉంటుంది అనమాట హార్ట్ ఆఫ్ ది సీ అనేది, లైక్ అది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఇప్పుడు. అండ్ ఈ వీడియో నేను క్రియేటివ్ మోడ్లో ఉన్నాను బికాజ్ అప్పుడు తొందరగా కంప్లీట్ చేయొచ్చు ఈ వీడియోని. అండ్ క్రియేటివ్ కాకుండా సర్వైవల్ మోడ్లో ఉన్నాను అంటే నాకు తెలిసి ఇది చాలా సేపు పడుతుంది వీడియో. అండ్ ఇది హార్ట్ ఆఫ్ ది సీ ఇలా ఉంటుంది అనమాట, ఒక లాలీపాప్లో ఉంటుంది. సో ఈ హార్ట్ ఆఫ్ ది సీతో పాటు మీకు ఇంకో ఐటమ్ కూడా కావాలన్నమాట, దాని నేమ్ ఇది నాట్లీస్ షెల్. సో ఈ నాట్లీస్ షెల్ కూడా మనకు కావాలి. నాట్లీస్ షెల్ ఎలా దొరుకుతుంది? సో ఈ షెల్ మీకు ఓషన్లో మీరు ఎప్పుడైనా చూసే ఉంటారు, డ్రౌండ్ అని ఒక మాబ్ ఉంటుంది, లైక్ ఒక జాంబీ లానే ఉంటుంది. ఒక్కోసారి ట్రైడెన్స్ పట్టుకొని వస్తుంది, ఒక్కోసారి ఈ ఇది కూడా పట్టుకొని వస్తుంది అనమాట, ఈ ఐటమ్ కూడా పట్టుకొని వస్తుంది అది. బట్ మీరు అందుకే అబ్జర్వ్ చేసి ఉంటారు, ఈ షెల్ మాత్రం దాని దగ్గర ఉంటుంది, మీరు దాన్ని చంపితే అది డ్రాప్ చేస్తుంది. బట్ ఒకవేళ మీకు అలా దొరకట్లేదు అంటే ఫిషింగ్ చేసి అయినా దీన్ని తెచ్చుకోవచ్చు మీరు. సో ఈ నాట్లీస్ షెల్ అండ్ హార్ట్ ఆఫ్ దిసితో పాటు మనకి మామూలు క్రాఫ్టింగ్ టేబుల్ కావాలి కదా, అది కూడా తీసుకుందాము. క్రాఫ్టింగ్ టేబుల్ అండ్ ఈ త్రీతో పాటు మనకి ఏం కావాలంటే ప్రిస్మరిన్ బ్లాక్స్ కావాలి. ప్రిస్మరిన్ బ్లాక్స్ ఇలా ఉంటాయి అన్నమాట, ప్రిస్మరిన్ బ్లిక్స్. ఈ ప్రిస్మరిన్ బ్లిక్స్ మనకి దాన్ని ఏమంటారంటే ఓషన్ మాన్యుమెంట్స్ ఉంటాయి కదా, ప్రతి వరల్డ్ ఓషన్ మాన్యుమెంట్స్ ఉంటాయి, ఆ ఓషన్ మాన్యుమెంట్స్లో ఈ బ్లాక్స్ ఉంటాయి. మీకు ఓషన్ మాన్యుమెంట్స్ ఎక్కడ ఉంటాయి ఎలా ఫైండ్ చేయాలో తెలియదు అంటే ఏమన్నా ట్యూటోరియల్స్ చూడండి ఓషన్ మాన్యుమెంట్ ఎలా ఫైండ్ చేయాలనేది, లేకపోతే అసలు చాలామంది తెలియదు దీని మీద ఇంకో సపరేట్ వీడియో చేయాలి అని ఎవరైనా అడుగుతున్నారు అంటే అప్పుడు నేను కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే ఖచ్చితంగా చేస్తాను. సో మీకు ఈ ఫోర్ ఐటమ్స్ కావాలన్నమాట చేయడానికి. ఫస్ట్ క్రాఫ్టింగ్ టేబుల్ని ప్లేస్ చేసి ఈ నాట్లీస్ షెల్ని ఒక చెస్ట్ని మనం ఎలా క్రియేట్ చేస్తామో అలా పెట్టండి. అలా అరేంజ్ చేసిన తర్వాత మధ్యలో హార్ట్ ఆఫ్ ది సీని ప్లేస్ చేయండి, మీకు కాండ్యూట్ వస్తుంది. ఈ కాండ్యూట్తో మనం క్రియేట్ చేస్తాం అన్నమాట ఇప్పుడు చేయబోయే ఐటమ్. అండ్ ఈ ఐటమ్ దేనికి యూజ్ అవుతుంది? సో ఈ ఐటమ్ ఏంటంటే మనం క్రియేట్ చేసిన తర్వాత దాని ఒక రేడియస్ ఉంటుంది అనమాట, ఆ రేడియస్లో మనం ఉన్నాము అంటే మనకి అండర్ వాటర్ బ్రీతింగ్ ఉంటుంది, ఎంతసేపు అయినా ఉండొచ్చు అనమాట అండర్ వాటర్ బ్రీతింగ్తో. లైక్ మీరు ఏమన్నా ఓషన్లో బిల్డ్ చేస్తున్నారు అంటే ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ మోస్ట్లీ ఓషన్ మాన్యుమెంట్స్ మనం ఇంకా వెళ్ళి ఎదుగుతున్నాము అంటే అప్పుడు ఇది ఇంకా బాగా యూజ్ అవుతుంది అనమాట, బికాజ్ ఆ ఏరియాలో ఉన్నప్పుడు మనం పోషన్స్ తీసుకునే అవసరం ఉండదు, ఇది క్రియేట్ చేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. మోస్ట్లీ ఓషన్ మాన్యుమెంట్స్ కన్నా మీరు ఏమన్నా అండర్ వాటర్ వాటర్ బిల్డ్ చేద్దామనుకుంటున్నారు, మీ వరల్డ్లో బాగా అనిపించడానికి ఏమన్నా ట్రై చేస్తున్నారు, కొత్త కొత్త బిల్డ్స్ క్రియేట్ చేస్తున్నారు ఓషన్లో అంటే ఇది ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట. సో ఇది క్రియేట్ చేయడానికి స్టార్ట్ చేసేద్దాము, ముందు డేటైమ్ చేసేద్దాం దీన్ని. మీరు ఎక్కడ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారు, లైక్ ఏమైనా మాన్యుమెంట్స్ కానీ ఇంకేమన్నా మీరు బిల్డింగ్స్ ఏమైనా కట్టుకోవాలనుకుంటున్నారు, ఎక్కడైతే కట్టుకోవాలనుకుంటున్నారో ఆ ఏరియా కొంచెం దూరంలో వెళ్ళి ఇలా ఒక ప్రిస్మరిన్ బ్రిక్స్ని ప్లేస్ చేయండి. 1, 2, 3, 4 బ్లాక్స్ ప్రిస్మరిన్ బ్రిక్స్ పెట్టాలి. ఈ ఫోర్త్ బ్లాక్ పైన మనం కాండ్యూట్ని ప్లేస్ చేస్తాం. కాండ్యూట్ని ప్లేస్ చేసిన కింద బ్లాక్ని బ్రేక్ చేసేస్తాము అండ్ ఈ సెకండ్ బ్లాక్ కింద థర్డ్ ఫోర్త్ బ్లాక్ని కూడా మనం బ్రేక్ చేసేస్తాము. ఈ బ్లాక్స్ని బ్రేక్ చేసిన తర్వాత ఇటు సైడ్ ఉంటుంది కదా, ప్రతి సైడ్ లైక్ ఒక బ్రిక్కి 4 సైడ్స్ ఉంటాయి అన్నమాట, పైన కింద వదిలేయండి, చుట్టూరు అయితే 4 సైడ్స్ ఉంటాయి కదా, ఆ 4 సైడ్స్ మనం ఒక్కొక్క బ్లాక్ని ప్లేస్ చేయాలి. 2 బ్లాక్స్ని ప్లేస్ చేయాలి. 3, 4, 5, 6 యా ఇలా మొత్తం ఇక్కడ 9 బ్లాక్స్ వచ్చాయి, మిడిల్ బ్లాక్ కలిపితే 9 బ్లాక్స్ వచ్చాయి కదా. 9 బ్లాక్స్ మీరు ఇలా ప్లస్ సైన్ చేసిన తర్వాత ప్రతి బ్లాక్కి ఇప్పుడు ప్రతి సైడ్కి ఒక కార్నర్ ఉంటుంది అనమాట, లైక్ 4 కార్నర్స్ ఉన్నాయి దీనికి. ఈ కార్నర్ ఉండే బ్లాక్కి పైన ఇంకా 4 బ్లాక్స్ సైడ్ పెంచండి, 4 బ్లాక్స్ పెట్టాలి ఇలాగా ప్రతి సైడ్ అంతే అనమాట. 1, 2, 3, 4 అలా ప్రతి సైడ్ 4 బ్లాక్స్ పెట్టాలి. సో ఇప్పుడు మీరు చూసారంటే ఇది యాక్టివేట్ అయిపోయింది, పైన మనకు సింబల్ కనిపిస్తుంది, పోషన్ ఎఫెక్ట్స్ ఎక్కడైతే వస్తాయో ఆ సైడ్లో మనకు ఒక సింబల్ కనిపిస్తుంది కదా, ఆ సింబల్ అనమాట. అయిపోయిన తర్వాత ఎన్టీ కలిపేయండి ఈ టైప్లో అనమాట, కింద ఏ డిజైన్ వచ్చిందో పైన కూడా అదే డిజైన్ వస్తుంది. అండ్ మీరు కొంచెం డిజైన్ ఇచ్చుకోవాలి దీనికి అనుకుంటే ఈ మిడిల్ బ్లాక్ ఏదైతే ఉందో ఆ మిడిల్ బ్లాక్లో మీరు ఎలా ప్లేస్ చేసుకోవచ్చు డిజైన్ లాగా. మోస్ట్లీ అందరూ ఇలా ప్రిఫర్ చేస్తారు అనమాట దీన్ని, సో మీకు పెట్టుకోవాలనుకుంటే ఇలా పెట్టుకోవచ్చు.
ఓకే ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు గేమ్ మోడ్ నేను మారుస్తాను, ఇప్పుడు దాకా క్రియేటివ్లో ఉన్నాం కదా. సో గేమ్ మోడ్ సర్వైవల్లోకి చేంజ్ చేసి చూద్దాము. మామూలుగా అయితే మనం అండర్ వాటర్ ఉన్నప్పుడు మనకి బబుల్స్ వస్తాయి అన్నమాట, ఇక్కడ సైడ్స్ బబుల్స్ ఉన్నాయి కదా, ఈ బబుల్స్ మనకి ఒక్కొక్కటి స్ప్లాష్ అయిపోతూ కొంచెం ఆ బబుల్స్ అన్ని స్ప్లాష్ అయిపోయిన తర్వాత మనకి డ్యామేజ్ పడడం స్టార్ట్ అవుతుంది. బట్ ఇప్పుడు మీరు చూసారు అంటే నాకు డ్యామేజ్ పడట్లేదు అండ్ ఆ బబుల్స్ కూడా పోవట్లేదు. సో ఈ రేడియస్లో మనకి బబుల్స్ పోవట్లేదు, కొంచెం ముందుకెళ్ళకి ట్రై చేద్దాం, అప్పుడు పోతాయో లేదు చూద్దాం. ఎఫెక్ట్ ఉన్నంత వరకు అయితే ఖచ్చితంగా మనకు ఉంటుంది అన్నమాట, అండర్ వాటర్లో మనం ఉండొచ్చు డ్యామేజ్ ఏం పడకుండా. ఇప్పటికి మనం చాలా దూరం వచ్చాము, ఇంకా ఎఫెక్ట్ అయితే మనకు ఉంది. చూసారు కదా ఇప్పటికి మనం చాలా అంటే చాలా దూరం వచ్చాము, అయినా మనకి ఎఫెక్ట్ అలాగే ఉంది. ఇలా ఇప్పుడు పోయింది మనకి. సో మళ్ళీ ఎఫెక్ట్ రావాలి అంటే మీరు ఆ ఏరియాలోకి వెళ్తే సరిపోదు, ఆ కాన్క్రీట్ దగ్గరికి వెళ్తేనే మళ్ళీ అది వస్తుంది అనమాట, అప్పుడు దాకా రాదు మనకి. సో ఆ రేడియస్ వరకు ఉంటే మాత్రం ఓకే, దాన్ని దాటి మాత్రం వెళ్ళకూడదు. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపించింది అంటే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఈ హార్ట్ ఆఫ్ ది సీ వాళ్ళ దగ్గర ఉంది, దాంతో ఏం చేయాలో తెలియట్లేదు అంటే మాత్రం మీరన్నా ఎక్స్ప్లెయిన్ చేయండి, లేకపోతే మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు చేయలేకపోతున్నారు లేదా టైం లేదు అంటే ఈ వీడియోని మాత్రం వాళ్ళకి షేర్ చేయండి. సో అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి అంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను అందరికీ రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఫ్యూచర్లో మీకు ఏ టాపిక్స్ మీద వీడియోస్ కావాలో కూడా కావాలి అంటే నన్ను అడగండి, లైక్ ఈ టాపిక్ మీద పర్టికులర్ టాపిక్ మీద ఎవరు వీడియో చేయలేదు బ్రో, మాకు వీడియో మీద కావాలి అని అడిగితే నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. అండ్ రీసెంట్గా ఒక లైరన్ ఫామ్ మీద కూడా వీడియో అడిగారు, సో అప్పుడు కుదరదు అన్నా కానీ ఐ ట్రై టు మేక్ ఇట్ బ్రో. అండ్ యా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో. సీ యూ, టేక్ కేర్, బై బై.